ఈ రోజు మనం ఈ క్రింది భావనలకు సంబంధించిన అపోహలను మరియు సాధారణ తప్పులను చూస్తాము అపోహ ఒకటి ఇషాన్ మరియు నిషా ఐదు బై ఏడు యొక్క సమాన భిన్నములు అంటే ఈక్విలెంట్ ఫ్రాక్షన్స్ కనుగొంటున్నారు ఇషాన్ సమాన భిన్నం ఆరు బై ఎనిమిదిగా రాశాడు మరియు నిషా పది బై పద్నాలుగుగా రాసింది ఇప్పుడు చెప్పండి ఎవరు ఐదు బై ఏడు యొక్క సమాన భిన్నములను రాశారు కొన్ని సమయాల్లో ఈ అపోహ ఎందుకు వస్తుందంటే ఏదైనా ఒక భిన్నం యొక్క లవము అంటే న్యూమిరేటర్ మరియు హారము అంటే డినామినేటర్ ఒకే సంఖ్యతో జత చేసినప్పుడు సమాన భిన్నం లభిస్తుంది ఈ విధంగా ఇషాన్ కూడా తప్పకుండా ఐదు బై ఏడు లవము మరియు హారంకు ఒక జత చేసి ఉండాలి అందుకే తనకి ఆరు బై ఎనిమిది అనే భిన్నం లభించింది ఇది ఒక తప్పుడు భావన అందువల్ల ఆప్షన్ ఒకటి తప్పు సమాధానం భిన్నం యొక్క లవము మరియు హారమును ఒక సంఖ్యతో గుణిస్తే లేదా విభజిస్తే అప్పుడు మనకి ఆ భిన్నం యొక్క సమాన భిన్నం లభిస్తుంది ఎలా అయితే నిషా ఐదు బై ఏడు యొక్క లవము మరియు హారంను రెండుతో గుణించి పది బై పద్నాలుగు అనే భిన్నమును పొందింది ఇది ఐదు బై ఏడుకి ఒక సమాన భిన్నము కావున ఆప్షన్ రెండు సరి సమాధానం అపోహ రెండు ఒకరోజు టీచర్ బోర్డు మీద పద్నాలుగు బై నలభై రెండు భిన్నము రాసి పిల్లలను దాని యొక్క సరళమైన రూపమును రాయమని చెప్పారు శైలి ఈ ప్రశ్నకు జవాబుగా ఏడు బై ఇరవై ఒకటిగా రాసింది మరియు అక్షయ్ ఒకటి బై మూడు రాశాడు ఇప్పుడు చెప్పండి ఎవరు సరి అయిన ఇచ్చారు పద్నాలుగు మరియు నలభై రెండు యొక్క అంకె సరి అంటే ఈవెన్ సంఖ్య దీనిని చూసి లవము మరియు హారము రెండుతో విభజించవచ్చు దీని ద్వారా ఫలితాన్ని ఏడు బై ఇరవై ఒకటిను పద్నాలుగు బై నలభై రెండు యొక్క సరళమైన రూపం అని కూడా అంటారు ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఏడు బై ఇరవై ఒకటి భిన్నమును ఇంకా సరళీకృతము చేయలేము అందువల్ల శైలి తప్పు సమాధానం ఇచ్చింది ఎప్పుడైనా భిన్నం యొక్క లవము మరియు హారం యొక్క కారణాంకము కేవలం ఒకటి అయినప్పుడు అది ప్రధాన కారణాంకం అయితే మనం దానిని భిన్నం యొక్క సరళమైన రూపం అని అంటారు సరళమైన రూపం పొందటానికి మనము భిన్నం యొక్క లవము మరియు హారం యొక్క గరిష్ట సామాన్య కారణాంకం అంటే హెచ్సిఎఫ్ పొందగలము ఇక్కడ గరిష్ట సామాన్య కారణాంకం పద్నాలుగు ఇప్పుడు మనము లవము మరియు హారము రెండింటిని గరిష్ట సామాన్య కారణాంకంతో భాగిస్తాము దీంతో పాటు మనకు పద్నాలుగు బై నలభై రెండు యొక్క సరళమైన భిన్నము ఒకటి బై మూడు లభిస్తుంది అంటే అక్షయ ఇచ్చిన సమాధానం సరి అయింది ఇప్పుడు భిన్నమైన వాటికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూద్దాం ఏదైనా ఒక భిన్నం యొక్క లవము మరియు హారమును ఒకే సంఖ్యతో గుణించడం లేదా విభజించడం ద్వారా వేరే భిన్నము లభిస్తుంది అప్పుడే ఆ రెండు భిన్నములు సమానమైనవని చాలాసార్లు పిల్లలు అర్థం చేసుకుంటారు కానీ ఒకవేళ వాళ్ళని ఐదు బై పది మరియు ఎనిమిది బై పదహారు సమాన భిన్నములా అని అడిగితే ఐదు బై పది యొక్క లవము మరియు హారం ఏదైనా ఒక సంఖ్యతో గుణించినప్పుడు లేదా విభజించినప్పుడు ఎనిమిది బై పదహారు భిన్నము లభించదు ఎనిమిది బై పదహారు యొక్క లవము మరియు ఏదైనా ఒక సంఖ్యతో గుణిస్తే లేదా విభజిస్తే ఐదు బై పది యొక్క భిన్నము లభిస్తుంది కాబట్టి ఈ రెండు సమాన భిన్నములు కావని అర్థమవుతుంది మీరు గమనిస్తే ఐదు బై పది మరియు ఎనిమిది బై పదహారు రెండు సమాన భాగాలను వ్యక్తపరుస్తాయి కాబట్టి వాటి విలువలు సమానం అంటే ఈ రెండు సమాన భిన్నములు భిన్నములు యొక్క సరళమైన రూపం ద్వారా లభించే భిన్నము సమానమైన భిన్నము అవునా కాదా అని కూడా తెలుసుకోవచ్చు ఈ విధంగా ఈరోజు మనం ఈ క్రింది భావనలకు సంబంధించిన అపోహలను సాధారణ తప్పులను చూశాము